Good.
महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री మానవ జన్మ అంత తేలిగ్గా లభించేది కాదు, చాలా దుర్లభమైనటువంటిది. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా దుర్లభంగా లభించేటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మనం అలా అనుకోకపోయినా నిజంగా ఈ మానవ జన్మ మాత్రం అత్యుత్తమమైనటువంటిది. మన ఊహించడానికి వీల్లేనంత గొప్పదైనటువంటిది ఈ మానవ జన్మ. ఎన్నో సుకృతాలు చేసుకుంటే గాని ఈ జన్మ లభించల. ఎందుకని ఉత్తమోత్తమైనటువంటిది, ఎందుకని దుర్లభమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అంటే, మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించేందుకైనా, ఆ జ్ఞానాన్ని సాధనలు చేసేందుకైనా, వాటికి అవసరమైనటువంటి శరీరము మనస్సు బుద్ధి అనేటువంటి మూడు పరికరాలని కూడా మనకి ఇచ్చి పంపించినటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే శంకర్ల వారు వివేక చూడమని గ్రంథంలో జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆయన చెప్పటం జరిగింది. అంటే ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో ఒక్క మానవ జన్మ మాత్రమే దుర్లభమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్పడం జరిగింది. అయితే అసలు జన్మలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, 3 రకాలు ఉన్నాయని నేను చెప్పుకున్నాం. అదే దేవజన్మ, మానవ జన్మ, అలాగనే జంతు జన్మ లేదా పశు జన్మ. మరి ఈ జన్మలు ఎలా వస్తున్నాయి? దేవజన్మ ఎలా వస్తుందంటే, మన యొక్క సంచిత కర్మలు అంటే జన్మ జన్మాంతరాల నుంచి చేసుకొని వాటిలో ఖర్చయినీయబోను మిగిలిన వాటి అన్నిటినీ మూటగట్టుకొని ఈ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ జీవుడు తనతో పాటుగా తీసుకువెళ్ళేటువంటి కోటానుకోట్ల సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మల్లో నుంచి అన్ని పుణ్యకర్మలే పక్వానికి కనుక వస్తే దేవజన్మలు వస్తాయి. మరి దేవజన్మలు వస్తే ఏం జరుగుద్దండి అంటే, అక్కడ స్వర్గభోగాలు అనుభవించడం జరుగుతుంది. దేవజన్మల్లో స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక ఆ సంచిత కర్మల మూటలో నుంచి పాపకర్మలు మాత్రమే పక్వానికి గనక వస్తే వాళ్ళు జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, పక్షులుగా, ఇలా రకరకాలైనటువంటి జన్మలు ఎత్తడం జరుగుతుంది. అంటే నీచ జన్మలు ఎత్తడం జరుగుతుంది. వాటికి ఏమిటయ్యా భోగం అంటే దుఃఖము, హింస. హింసని పడాల్సి వస్తుంది, దుఃఖాన్ని పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ సంచిత కర్మల మూట నుంచి పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ పక్వానికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మానవ జన్మ కోసం ఈ భూలోకానికి రావాలి. ఈ మానవ జన్మలో పుణ్యం చేసినందువల్ల సుఖము ఉంటుంది, పాపం కారణంగా దుఃఖం ఉంటుంది. అంటే సుఖ దుఃఖాలు రెండు ఉండేటువంటి జన్మ ఈ మానవ జన్మ. దేవజన్మలో మనస్సు బుద్ధి మాత్రమే ఉంటుంది, వాళ్ళకి శరీరం ఉండదు. శరీరం ఉండదు కాబట్టి ఏ రకమైనటువంటి సాధనలు చేయటానికి వీల్లేదు. అంటే మోక్షాన్ని అందుకోవాలి అని అంటే సరే గురువు దగ్గరికి పోయి కూర్చొని శాస్త్రాన్ని శ్రవణం చేయటానికి వీల్లేదు. చేసినటువంటి శ్రవణం చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి, ఏ రకమైనటువంటి సాధన చేయటానికి కూడా వాళ్ళకి దేహం లేదు, కేవలం మనోబుద్ధులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల వాళ్ళు మోక్షాన్ని అందుకోవటానికి వీలు లేదు. సరే మరి వాళ్ళకి వీలు లేదు,
మరి దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా భోగాలు అనుభవిస్తారు కదండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా అని అంటే భోగాలు మాత్రం అనుభవిస్తూ ఉంటారు, కానీ ఏ రకమైనటువంటి ప్రగతి ఉండదు వాళ్ళకి. అంటే ఇక్కడ చేసినటువంటి కర్మలకి ఫలితం అనుభవిస్తారు అంతే, అంతేగాని ఏమి చేసే స్వతంత్రం లేదు. అందువల్ల దాన్ని భోగ భూమి అన్నారు, భోగాలు అనుభవించే భూమి కనుక భోగ భూమి అన్నారు. ఇక మానవ లోకం ఉందని అంటే ఇది కర్మభూమి, అంటే ఇక్కడ కర్మలు చేసేటువంటి అధికారం ఉంటుంది. మోక్షాన్ని పొందటానికి ప్రయత్నించి ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి, ఇక్కడే మానవ జన్మ వచ్చినప్పుడే, లేకపోతే ఈ జన్మ కాస్త వ్యర్థమైపోతుంది. ఇక కర్మలు మూడు రకాలని కూడా చెప్పుకున్నాం నిన్న, అవి ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని మూడు ఉన్నాయి. ఆగామి కర్మలు అంటే ఏమిటి? మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు. అసలు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. ఇక ప్రారబ్ధం అంటే ఏమిటి? మనం అనుభవించే కర్మలన్నీ ప్రారబ్ధ కర్మలు. ఇవి చేసేవి కాదు, అనుభవించేవి. అంటే పుణ్య పాప రెండు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. పుణ్యకర్మల వల్లనేమో సుఖాలు, పాప కర్మల వల్లనేమో దుఃఖాలు అనుభవిస్తాం. కాబట్టి చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు, అనుభవించే కర్మలన్నీ ప్రారబ్ధ కర్మలు. మరి సంచిత కర్మలంటే ఇప్పుడు చేసేవి కాదు, అనుభవించేవి కాదు. ఇది గమ్మత్తు. ఇక్కడ సంచిత కర్మలు ఇప్పుడు చేసేవి కాదు, మరి ఎప్పుడు చేసినవి? జన్మాంతరాల్లో ఎప్పుడొచ్చో చేస్తా వస్తున్నాయి. ఎప్పుడు అనుభవించాయి? ఇక ముందు వచ్చేటువంటి జన్మలు అనుభవించాల్సింది అంతే తప్ప ఈ జన్మలో చేసేది కాదు, అనుభవించేది కాదు. అందువల్ల అవి సంచిత కర్మలు, కూడబెట్టబడినటువంటి కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మల్ని అనుభవించేంత వరకు ఈ దేహం ఉంటుందని, ప్రారబ్ధ కర్మలు అనుభవించడంతోనే ఈ దేహం కాస్త అంతమైపోతుందని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఒక్క క్షణం కూడా ప్రారబ్ధ కర్మలు అనుభవించిన తర్వాత, అనుభవించడం పూర్తి అయిన తర్వాత ఇక ఈ దేహం ఉండదు. సరే, మరి ఈ మూడు కర్మలు కూడా మనకి బంధం అవుతున్నాయి. ఏమిటయ్యా బంధం అని అంటే మనల్ని లోకానికి కట్టిపడేస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తెప్పిస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ స్వర్గలోకానికైనా తీసుకెళ్తాయి, మళ్ళీ మళ్ళీ భూలోకానికి తెచ్చి మానవ జన్మలన్నీ వస్తాయి, మళ్ళీ మళ్ళీ జంతు జన్మలన్నీ వస్తాయి. మొత్తం మీద ఏమిటంటే తప్పించుకోవడానికి వీలు లేకుండా మనల్ని ఇక్కడ బంధించేసి కట్టిపడేసి, మరి కట్టిపడేసినవి కాబట్టి మరి మనం ఏం చేయాలి అంటే మానవుడిగా జన్మించినటువంటి వాడు ఏం చేయాలి? ఈ మూడు కర్మ బంధనాల నుంచి మనం విడుదల పొందాలి, మూడింటి నుంచి విడుదల పొందాలి. అప్పుడు విడుదల పొందితేనే మోక్షం, అదే శాశ్వతమైనటువంటి ఆనందం, అదే జన్మరాహిత్యం, అదే పుట్టుక లేకుండా పోవటం. మళ్ళీ మళ్ళీ పుట్టకుండా పోవాలంటే మరి మనం ఏం చేయాలి అంటే ఏ ప్రకారంగా ఈ కర్మలన్నీ చేయవలసిన కర్మలు ఎట్లా చేయాలా, అనుభవించగలవలసినటువంటి కర్మలు ఎట్లా అనుభవించాలా, సంచిత కర్మలన్నీ కూడా ఎట్లా పోగొట్టుకోవాలి, అంటే ఆగామి కర్మలు ఎట్లా చేయాలా, ప్రారంభ కర్మల్ని ఎట్లా అనుభవించాలా, సంచిత కర్మల్ని ఎట్లా దగ్ధం చేసుకోవాలా, ఇదిగో ఇది మనకి భగవద్గీత చెప్తా ఉంది. అయితే మరి ఏం చేయాలో మనం ఒకసారి జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. ఇక్కడ అసలు మనకి జన్మ ఎందుకు వస్తుంది? ఇది మొదటి కారణం. మనకి జన్మ, మన ఈ జన్మ ఎందుకు వచ్చింది? ప్రారంభ కర్మలు ఉండటం వల్ల వచ్చింది. ప్రారబ్ధ కర్మలు కనుక లేకపోతే మనకి జన్మ రాదు, కానీ ప్రారబ్ధ కర్మల వల్ల జన్మ వచ్చింది. మరి ప్రారబ్ధ కర్మలు ఎందుకు వచ్చినాయి? సంచిత కర్మల్లో నుంచి వచ్చినాయి. కనుక సంచితం లేకపోయినట్లయితే ప్రారబ్ధం వచ్చేది కాదు, మనకి జన్మ వచ్చేది కాదు. కనుక సంచిత కర్మల వల్ల మనకి ప్రారబ్ధ కర్మలు వచ్చి మనకి జన్మలు వస్తూ ఉంటాయి. సరే, మరి సంచిత కర్మలు ఎట్ట వచ్చినాయి? మన ముందు జన్మల్లో ఆగామి కర్మలు చేయటం వల్ల వాటిట్లో కొన్ని అనుభవించిన బోను మిగిలినవన్నీ సంచితమై మనతో పాటుగా వస్తుంది. అంటే మనకి జన్మ లేకుండా పోవాలంటే ప్రారబ్ధ కర్మలు ఉండకూడదు. ప్రారబ్ధ కర్మలు ఉండకూడదంటే సంచిత కర్మలు ఉండకూడదు. సంచిత కర్మలు ఉండకూడదంటే ఆగామి కర్మలు మనం ఇంతకుముందు చేసి ఉండకుండా ఉండాల. మరి ఇంతకుముందు చేశాం కదా, మరి ఇప్పుడైనా చేసి ఉండకుండా ఉందామా? కర్మలు చేయకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు మీరు అట్లా కూర్చోవటం ఒక కర్మ, నేను ఇట్లా మాట్లాడటం ఒక కర్మ,
మీరు వినటం ఒక కర్మ. అంటే ఇవన్నీ కూడా కర్మలే. మనం చూడటం, మనం ఆలోచించటం, ఇవన్నీ కూడా కర్మలే. కాబట్టి ఇవన్నీ లేకుండా ఎలా ఉంటాం? అందుకనే భగవద్గీతలో మాట చెప్పారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండటానికి వీలు లేదు అని భగవద్గీతలో భగవానుడు తెలియజేయటం జరిగింది. మరి కర్మలు చేయకుండా ఉంటే, అంటే ఇంతకు ముందు జన్మల్లో కూడా అసలు కర్మలేని చేయకుండా ఉంటే సంచిత కర్మలు ఉండేవి కాదు. సంచిత కర్మలు లేకపోతే సంచితంలో నుంచి ప్రారంభం వచ్చేది కాదు. ప్రారంభం రాకపోతే జన్మ వచ్చేది కాదు. జన్మ లేకపోతే అదే మోక్షం. జన్మ లేకుండా పోవటమే మోక్షం. కానీ మరి చేసావే, సరే పోనీయండి, ఎప్పుడో చేశాం కదా, ఇప్పుడు చేయకుండా ఉందాం, ఇప్పుడు ఆగామి కర్మలు ఏమీ చేయకుండా ఉందాం అని అంటే, ఆహా, ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా మనం ఉండలేము. కాబట్టే భగవంతుడు, భగవానుడు భగవద్గీతలో నహి కశ్చిత్ క్షణమపి, క్షణమపి, ఒక్క క్షణం కూడా జాత తిష్టత్య అకర్మకృత్, కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదు. భగవద్గీతలోనే కాదు, ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారు? కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చతగం సమాహ ఏవం తై నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి, ఇదే నీకున్నటువంటి మార్గం, మరొక మార్గం లేదు, కర్మ కళంకాన్నివ్వదు అని ఈ మంత్రం యొక్క భావం, ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం యొక్క భావం. కనుక జీవించినంత కాలము కూడా మనం కర్మలు చేస్తూ ఉండాల్సిందే. సరేనండి, కర్మలు చేస్తూ ఉండాలి అన్నారు. మరి ఎలాంటి కర్మలు చేయాలి? జన్మ లేకుండా పోవాలంటే కర్మలు చేయకుండా ఉండాలి. కానీ కర్మలు చేయకుండా ఉండటానిక ఒక్క క్షణం కూడా కుదరదు. అందువల్ల ఎలాంటి కర్మలు చేయాలి అంటే మనల్ని బంధించకుండా ఉండే రకమైనటువంటి కర్మలు చేయాలి. పాపకర్మలు చేసామనుకోండి, కష్టాలు దుఃఖాలు అనుభవించడానికి నీచ యోనులందు జన్మించాల. సరే, అలా కాకుండా పుణ్యకర్మలు చేసామనుకోండి, సుఖాలు భోగాలు అనుభవించడానికి దేవజన్మలెత్తి అక్కడ సుఖభోగాలు అనుభవించాల. సరే, అవి ఇవి కలగా పలగంగా చేసామనుకోండి, పుణ్యకర్మలు పాపకర్మలు అవి ఇవి చేసామనుకోండి, అప్పుడు మానవ జన్మలెత్తి ఇక్కడ సుఖాలు దుఃఖాలు రెండు కూడా పొందాల. కాబట్టి మనం ఏ రకమైనటువంటి కర్మలు చేసినా, పాపకర్మలు చేసినా ఇబ్బందే, పుణ్యకర్మలు చేసినా ఇబ్బందే, అవి ఇవి కలిపి చేసినా ఇబ్బందే, అంటే ఎలా చేసినప్పటికీ కూడా మనకి జన్మలు తప్పవు. మరి ఎట్లాగండి, ఏం చెయ్యాలా, ఎలాంటి కర్మలు చేయాలా, కర్మ బంధాన్ని ఎట్లా తప్పించుకోవాలా? పుణ్యకర్మలు చేస్తేనేమో బంగారు సంఖ్యలు అంటుంటారు, పాపకర్మలు చేస్తేనేమో ఇనప సంఖ్యలు అంటుంటారు. ఏ సంఖ్యలు అయితే ఏముంది, రెండు కూడా మనిషిని బంధించేవే కదా. మనం ఏమన్నా లోప శరీరం మీద ధరించా, మెడలో వేసుకునేయా, కాబట్టి చేతులకి వేస్తారు సంఖ్యలు పట్టుకొని పోవటానికి. అవి బంగారపు సంఖ్యలైనా ఇనప సంఖ్యలైనా రెండు కూడా బంధించేటువంటివి. కాబట్టి మరి కర్మలు చేయకుండా ఉండటానికేమో వీలు లేదు, చేద్దామా అవేమో బంధాలు అవుతున్నాయి. మరి ఎట్లాగండి, ఇదే పెద్ద చిక్కు ప్రశ్న. ఈ చిక్కు ప్రశ్నకే మనకి భగవద్గీత సమాధానం చెప్పింది. ఇంత గొప్ప ధర్మ సందేహానికి భగవద్గీత సమాధానం చెబుతుంది. ఏమిటంట, బంధాలు కాకుండా నేర్పుగా కర్మ చెయ్యాలి అని చెప్తా ఉంటాం. అంటే కర్మలు చేస్తే బంధం, చేయకుండా ఉండడానికి వీలు లేదు. అందువల్ల బంధం కాకుండా ఉండే విధంగా కర్మలు చేయాలి. ఏమిటా ఉపాయం? దానికి మనం ఒక చిన్న ఉదాహరణ కనుక తెలుసుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పావులు బట్టి ఆడించేటువంటి వాళ్ళు ఉంటారు, పూర్వకాలంలో వచ్చేవాళ్ళు ప్రతి ఊళ్ళోకి పావుల్ని బట్టి ఆడిస్తూ ఉంటారు. దానిని చూసి జనమందరూ కూడా మూగి వినోదంగా కాసేపు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతోటి, అంటే కానియో అర్ధనో అనో ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. మరి పాములేమో విష జంతువులు, వాటికి కూరలు ఉంటాయి, ఆ కూరల్లో విషం ఉంటుంది, అవి కనుక కాటేసినాయి అంటే ప్రాణం పోతాయి. మరి
వాటిని కనుక ఆడించకపోతేనేమో వాడికి జీవనం గడవదు, ఆడిస్తేనేమో ప్రాణం బతి. ఇప్పుడు వాడికి కూడా మనకు వచ్చిన చిక్కు ప్రశ్న వచ్చింది, ఆడించకపోతే జీవనం బతి, ఆడిస్తే అది కాటేస్తే ప్రాణం బతి. మరి అందుకని ఏం చేయాలా? ఇప్పుడు ప్రాణం పోకుండా అంటే అది కాటేయకుండా జీవనం సాగేటట్టుగా ఏదో ఒక మార్గాన్ని వెతకాల. అందుకని ఏం చేస్తాడు, ఆ పాములకు ఉన్నటువంటి కోరల్ని వీకేసి ఆ పాములు తెచ్చి ఆడిస్తాడు. ఇప్పుడేంది, అవి కాటేయటానికి వీల్లేదు, అందువల్ల ప్రాణం పోదు. మరి ఆట జరిగిపోతుంది కాబట్టి ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి దాంతో అతని జీవనం కాస్త సాగిపోతా ఉంది. కాబట్టి మనం కూడా ఇదే ఉపాయాన్ని పన్నాల. ఏమిటా ఉపాయం అని అంటే, ఈ కర్మలు చేస్తేనేమో బంధం, చేయకుండా ఉండటానికి వీల్లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే, కర్మఫలాలు అనేటువంటి కోరల్ని పీకేసి ఈ కర్మల్ని మనం చేయాలి. కర్మఫలాలు అనేటువంటి కోరల్ని పీకేయాలి అంటే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయాల, కోరికలు లేకుండా కర్మలు చేయాల, నేను చేసేటువంటి కర్మ వల్ల నాకేదో ఫలితం రావాలి అనేటువంటి ఆలోచన లేకుండా, అలాంటి కోరిక లేకుండా కర్మలు చేయాలి. అదిగో అప్పుడు మాత్రమే మనకి ఇవి బంధం కాకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి మూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయని చెప్తున్నాం, ఆగామి, సంచిత, ప్రారబ్ధ. ఈ మూడింటిని కూడా మనం ఎట్లా అధిగమించాలా, ఈ మూడింటిని కూడా ఎట్లా దాటి మనం ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలా అంటే, ఆగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేయొచ్చు, కానీ తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు మనం చేయకూడదు. అలా చేయకుండా ఉండాలి అంటే ఆగామి కర్మలు సంచితం కాకుండా జాగ్రత్త పడాలి. ఇది మన తెలివి. అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు ఏవైనా చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు చేసినటువంటి కర్మ వల్ల ఎప్పుడో ఫలితం వస్తుంది అనేటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని చేయకుండా ఉండటమే మంచిది. కాబట్టి ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటారు. అంటే మనం పూజ చేసామనుకోండి, దానివల్ల ఏమవుద్ది, ఎప్పుడో ఫలితం వస్తుంది. అంటే పూజ కూడా మానేయాలండి అని అడుగుతారు. ఆ పూజను కూడా మనం ఏం చేయాలని అంటే, మనం దాంట్లో మనకేదో ఫలితం కావాలనేటువంటి కోరిక లేకుండా చేయాలి. కాబట్టి మంచి కర్మలు చేసినా చెడ్డ కర్మలేమో అసలు చేయకూడదు. మంచి కర్మలు చేసినప్పటికి కూడా దాంట్లో నాకేదో ఫలితం కావాలనేటువంటి ఆలోచన లేకుండా చేయాల, అప్పుడు అది బంధం కాకుండా ఉంటుంది. కాబట్టి ఆగామి కర్మలన్నీ ఇలా చేయాలి, మన కోరిక లేకుండా ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలి. మరి ప్రారంభ కర్మల సంగతి ఏమిటండి, ఇవి అనుభవించి ఖర్చు చేసుకోవాలి. కాబట్టి ఇవి ఎవరికి తప్పదు, అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. అయితే ఎట్లా అనుభవించాలని దానికి భగవద్గీత మనకి ఒక ఉపాయం చెబుతా ఉంది, దాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. ఇక మూడవది సంచిత కర్మలు. ఇవి అనుభవించడానిక ఇప్పుడు పక్వానికి రాలా, వారికి జాగ్రత్త పడదామా, ఇప్పుడు పడితే లాభం లేదు, ఇంతకుముందు జన్మల్లో చేసినవి కనుక ఇప్పుడేం జాగ్రత్త పడతాం, పడటానికి వీల్లేదు. కనుక వీటన్నింటినీ కూడా అనుభవించి ఖర్చు చేసుకోవాలంటే ఇంకా అనంత కోటి జన్మలు ఎత్తాలి, అంటే కోటాను కోట్ల జన్మలు ఎత్తాలి. మరి ఏమిటి ఉపాయం అంటే, దీనికి ఒక్కటే ఉపాయం, వీటన్నింటినీ కూడా తగలబెట్టేయాలి, ఒక్కసారి భస్మం చేయాలి. ఎట్లానండి, అవి ఎక్కడున్నాయో తెలియదు కానీ తీసుకొచ్చి మనం అగ్గి ముట్టించి దాంట్లో వేయటానికంటే ఈ అగ్గిలో ఏంటి కాదు వేయాల్సింది, జ్ఞానాగ్నిలో వేయాలి, జ్ఞానం అనేటువంటి అగ్నిలో వేయాలి, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో వేయాలి. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే జ్ఞానం అనేటువంటి అగ్నిలో వేస్తే సమస్తమైనటువంటి సంచిత కర్మలు భస్మమైపోతాయి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల కొత్తగా కర్మఫలాలు చేరకుండా ప్రస్తుతం అనుభవించవలసినటువంటి వాటిని పూర్తిగా అనుభవించేసి నిలవ ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ ఒక్కసారిగా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసి జాగ్రత్త పడితే ఇక కర్మఫలాలు అంటూ ఉండవు, కనుక బంధాలు ఉండవు. ఎందుకని, సంచిత కర్మలు ఉండవు గనక దాంట్లో నుంచి ప్రారంభం రాదు, ప్రారంభం లేదు గనక జన్మ రాదు, జన్మ లేదు గనక అది మోక్షం. కాబట్టి ఈ జన్మలు లేకుండా ఉండేటువంటి స్థితి మనం తెచ్చుకోవాలంటే ఈ మూడు జాగ్రత్తలు పడాల. అంటే ఇప్పుడు చేసే కర్మలనేమో ఫలితాన్ని కోరకుండా చేయాలి, అనుభవించాల్సినటువంటి వాటినేమో అనుభవించేసి ఖర్చు చేసుకోవాలి,
సంచిత కర్మలన్నింటినేమో జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అప్పుడే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం, జన్మరాహిత్యం, మోక్షం అది మనం అందుకోవాల్సినటువంటి స్థితిదే. ఈ మోక్షాన్ని అందుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం సర్వ కర్మ బంధనాల నుంచి విముక్తం కావాలంటే గొప్ప సాధన కావాలి. ఊరికినే మనం అనుకున్నంత మాత్రాన ఇవన్నీ రద్దయిపోవు. మనం అన్ని విన్న తర్వాత కూడా ఇప్పుడు ఏదైనా పని చేయకపోతే దాంట్లో నాకేంది అని మనం ఆలోచిస్తాం. అలాంటి ఆలోచన లేకుండా కర్మలు చేసినప్పుడే అది ప్రయోజనం. కాబట్టి మరి ఈ సాధనా మార్గాన్ని మనకెవరు చెప్తారు, ఈ ఉపాయాన్ని మనకెవరు చెప్తారు అని అంటే, అదిగో ఆ మార్గం వెంట, ఆ మార్గాన్ని చెప్పి ఆ మార్గం వెంట మనని చెయ్యి పట్టుకొని నడిపించేటువంటిదే మనకి ఈ ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్యా ప్రతిపాదితము, యోగ శాస్త్రము అయినటువంటి భగవద్గీత. అంటే ఈ భగవద్గీత మోక్షానికి, సర్వకర్మ బంధ విముక్తికి మనకి మార్గం చూపిస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఎలా మార్గం చూపిస్తుందండి? రైట్, మార్గం చూపిస్తుంది అన్నారు, ఎట్లా చూపిస్తున్నది ఇది మనకు కావాలి. ఇప్పుడు మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలని కూడా మూడు భాగాలు అయ్యారు. 3 6 18 ఆరు అధ్యాయాలు ఆడాలి. 6 అంటే షట్ అంటారు కాబట్టి షట్కం. అందువల్ల మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కం, 2 అధ్యాయాలు భక్తి షట్కం, 3 అధ్యాయాలు జ్ఞాన షట్కం. ఈ మూడు కూడా మన ఆగామి కర్మల్ని, ప్రారంభ కర్మల్ని, సంచిత కర్మల్ని ఎట్లా మనకి వదిలించేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆగామి కర్మలు సంచితం కాకుండా కర్మయోగం ద్వారా చేయాలి. అంటే నిష్కామ కర్మయోగం ద్వారా, ఫలాన్ని కోరకుండా చేసేటువంటి కర్మల ద్వారా. మనం ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా అలాగనే చేసినట్టు, కర్మయోగం ద్వారా కనుక చేసినట్లయితే అవి సంచితం కాకుండా ఉంటాయి. ఆ కర్మయోగం ద్వారా ఎట్లా చేయాలనో 1 నుంచి 6 దాకా 6 అధ్యాయాల్లో భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాల్లో దీన్ని చెప్పారు. అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కం. ఈ కర్మషట్కంలో మనం కర్మలు ఎట్లా చేసి ఈ ఆగామి కర్మలు సంచితం కాకుండా మనం చూసుకోవాలో మనకి భగవద్గీత చెప్తా ఉంది. ఇక 2వది ప్రారంభ కర్మలు. ప్రారంభం అంటే మనం అనుభవించాల్సింది. ఎట్లయినా అనుభవిస్తాం, అది తప్పదు. ఏడుస్తా, మొత్తుకుంటా, గిలగిలా కొట్టుకుంటా, ఎట్లయినా సరే వాటిని అనుభవించాల్సిందే. కాకపోతే అనుభవించేటప్పుడు కూడా కొంత మనకు ఉపశమనం ఉండేటువంటి మార్గం భగవద్గీత చెప్తుంది. అది ఏమిటి అని అంటే భక్తి యోగం. అంటే భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తిని చూపిస్తూ మనం అనుభవించవలసినటువంటి కర్మలన్నీ అనుభవించాలి. అనుభవించడం మాత్రం తప్పదు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా అనుభవించడం తప్పదు. కానీ ఆ భక్తి వల్ల ఏమవుతుందంటే నీకు కొంత ఉపశమనం కలుగుతుంది అంతే, కానీ అనుభవించవలసిందే. ఆ ప్రకారంగా 7 నుంచి 12 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు ఈ భక్తి షట్కం అనేటువంటిది ఏ ప్రకారంగా మనం ప్రారంభ కర్మల్ని అనుభవించాలో దాన్ని చెబుతా ఉంటుంది. ఇక 3వది సంచిత కర్మలు. మరి సంచిత కర్మల సంగతి ఏమిటండి? సంచిత కర్మల్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలి. ఆ జ్ఞానాగ్నిలో ఎట్లా దగ్ధం చేసుకోవాలనో 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కంలో మనకి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా కర్మషట్కం ద్వారా చేయవలసినటువంటి కర్మల్ని ఎట్లా చేయాలో, భక్తి షట్కం ద్వారా అనుభవించాల్సినటువంటి కర్మల్ని ఎట్లా అనుభవించాలో, జ్ఞాన షట్కం ద్వారా సంచిత కర్మల్ని ఎట్లా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలో చెప్పి మనల్ని కర్మబంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ భగవద్గీత. అందువల్ల భగవద్గీతని ఈ దృష్టితో మనం చూసినప్పుడు మాత్రమే భగవద్గీత వల్ల మనకి ప్రయోజనం. అంతే తప్ప భగవద్గీతని మనకి 700 శ్లోకాలు నాకు వచ్చండి, నేను మొదటి నుంచి చివరి దాకా అప్పజెబుతానంటే అప్పజెప్పచ్చు, కానీ నీకు మిగిలేది మాత్రం ఏమీ లేదు. లేదు, వాటి అర్థం కూడా నేను తెలుసుకుంటానండి అని ఓ చిన్న బుక్ ఒకటి తెచ్చుకొని పైన శ్లోకము కింద భావం ఉంటుంది దాన్ని చదువుతాం, అప్పుడు నీకేం ప్రయోజనం లేదు. ఎందుకని అని అంటే ఈ రకమైనటువంటి భావన అంటే
మనకు ఉన్నటువంటి కర్మశక్త భక్తిశక్త జ్ఞానశక్తాలనేటువంటి 18 అధ్యాయాలు కూడా మన యొక్క ఆగామి కర్మల్ని సంచిత కర్మల్ని ప్రారంభ కర్మల్ని ఎట్లా వదిలించుకొని మనం జీవన్ముక్తులం కావాలి మోక్షాన్ని పొందాలా శాశ్వత ఆనందాన్ని పొందాలా అనేటువంటి దృష్టితోటి ఈ భగవద్గీతను మనం చూచినప్పుడు మాత్రమే భగవద్గీత ద్వారా మనం ప్రయోజనం పొందగలుగుతాం. కనుక ఆ దృష్టితో మనకి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు మాత్రమే మనకి మోక్షానికి మార్గం ఏమిటో తెలుస్తుంది. ఆ దృష్టితోటి ఎవరు గ్రంథాన్ని రచించారో ఆ గ్రంథాలు మనం చదువుకున్నప్పుడే మనకి ఉపయోగపడుతుంది. అంటే మనకి మోక్ష మార్గంలో మనం ఒక అడుగు ముందుకు వేయటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా భగవద్గీత ద్వారా భగవానుడు సర్వ మానవ లోకానికి కూడా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఉపనిషత్తుల జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి భగవద్గీతలో భగవానుడు బోధించినటువంటి ఉపాయాల్ని సాధనా రహస్యాల్ని అంటే అందులో అన్ని రకాలైనటువంటి సాధనల్ని కూడా చెప్పారు. అవి కూడా మనకి జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే తెలుస్తాయి కానీ పై పైన చూస్తే మాత్రం మనకేం అర్థం కావు. ఎందుకంటే భగవద్గీతని చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రం రత్న నిలయం అంటారు దాన్ని, సముద్రాన్ని రత్న రాసుల నిలయం. కానీ మనం కనుక సముద్రంలో పోయి స్నానం చేస్తా రత్నాలు ఏరుకుందామండి అని వంగితే అక్కడ రత్నాలు ఏం దొరకవు, ఇసుక దొరుకుతుంది. కానీ మనం ఏం చేయాలి, సముద్రానికి బాగా లోపలికి పోవాలి, కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి పోవాలి, అక్కడ దొరుకుతాయి అనర్ఘమైనటువంటి రత్నాలు. అదేవిధంగా భగవద్గీత అనేటువంటి సాగరంలో, ఈ భగవద్గీత అనేటువంటి జ్ఞాన సాగరంలో మనం కూడా పూర్తిగా మునిగి లోపలికి పోయి ఆ రత్నాల్ని మనం మనం సేకరించినట్లయితేనే మనకి భగవద్గీత ఉపయోగపడుద్ది. తప్ప ఊరికే పై పైన కనుక చూస్తే, ఆ పై పైన కనుక తెలుసుకుంటే ఏదో లేండి మాకు అంత అక్కర్లేదులేండి, అదంతా ఎవరికో మాకు కాదు, మేము ఊరికినే శ్లోకాలు చదువుకుంటాం మాకు చాలండి అని అనుకుంటే చాలు అనుకుంటే అంతే, నేను 1వ తరగతి పాస్ అయ్యానండి, నాకు నా పేరు రాసుకోవటం చేతయింది అందుకని నాకు ఇంతవరకు చాలండి, నేను 2వ తరగతికి పోను అనేటువంటి వాడిని మనం ఏం చేస్తాం, అలాగనే వీళ్ళని కూడా మనం ఏం చేయలేము, అందుకని వాళ్ళని అట్లనే వదిలేసేయాలి. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ 3 రకాలైనటువంటి ఉపాయాలని, ఈ సాధన రహస్యాల్ని మనం అవగాహన చేసుకొని కర్మబంధ విముక్తులమై మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలి. ఆ రహస్యాలు ఏమిటో మరి ఆ ఉపాయాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది ఏమన్నారు, ఆగామి కర్మల్ని బంధం కాకుండా ఎలా చెయ్యాలి. ఇప్పుడు మనకు వివరం వస్తున్నాం, అంటే భగవద్గీతలో ఏ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలనో కొంత మనకి ముందుగానే ఒక నాలెడ్జి ఇవ్వటం కోసమని ఇక్కడ చెప్పడం జరుగుతాం. అంటే ఆగామి కర్మల్ని అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మల్ని మనకి బంధం కాకుండా ఏ ప్రకారంగా మనం చెయ్యాలా. మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు, ఎటువంటి కర్మ చేసినా ఆ కర్మఫలం మనకు అనుభవించక తప్పదు. అది ఇప్పుడు కానీ తర్వాత కానీ ఇంకెప్పుడన్నా కానీ ఏ జన్మలనన్నా కానీ మొత్తం మీద మనం అనుభవించాలి. మనం చేసిన కర్మలనే మనం అనుభవిస్తున్నాం కానీ ఎవరో చేసినవి మాత్రం మనం అనుభవించం. ఇది కర్మ సిద్ధాంతం. కర్మఫలమే మనకి బంధమై కూర్చుంటుంది. అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకి బంధం కాకుండా మనకి అంటకుండా తప్పించుకునేటువంటి ఉపాయాల్ని భగవద్గీతలో భగవానుడు మనకి తెలియజేశాడు. అవి ఏమిటో ఆ మొత్తాన్ని ఒక్క చోటకి చేర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఏమిటంటే కర్తృత్వాభిమానం లేకుండా చేయటం. రెండవది ఏమిటంటే నిష్కామంగా ఫలాసక్తి కోరకుండా కర్మలు చేయటం. మూడవది లోక కళ్యాణం కొరకు భగవత్ ప్రీతి కొరకు కర్మలు చేయటం. నాలుగవది ఈశ్వరార్పితంగా కర్మలు చేయటం. ఈ నాలుగింటిని భగవద్గీత చెప్పింది. అయితే దీన్ని మనం ఊరికినే అలా ఒక్క మాట చెప్పుకుంటే చాలదు, దాన్ని వివరంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటంటే కర్తృత్వాభిమానం లేకుండా కర్మలు చేయటం అన్నారు. ఈ రోజు దాని వరకే చెప్పేది కర్తృత్వాభిమానం లేకుండా కర్మలు చేయాలి. కర్మ ఎవరు చేస్తే ఫలితం వాళ్ళకే. అంతేగాని చెట్టు ఎక్కినటువంటి వాడే దిగాలి కానీ అయ్యా నువ్వు చెట్టు ఎక్కువ నేను దిగుతానంటే కుదరదు. ఎవడు కర్మ చేస్తే వాడికే ఆ కర్మ ఫలం. అంటే కర్మలకి కర్తలం మనం కాబట్టి, కర్త మనం కాబట్టి ఫలితం కూడా మనకే వస్తుంది.
అయితే నేను కర్తను అని కాకుండా పరమాత్మ కర్త, నేను ఆయన ఏజెంట్ని, ఆయన గుమస్తాని అనేటువంటి భావనతో మనం గనక కర్మ చేసినట్లయితే ఇది కర్తృత్వం లేకుండా కర్మ చేయటం, అంటే కర్తవ్యతా భావంతో కర్మ చేయటం. ఎందుకని ఇప్పుడు కర్మ ఎవరు చేస్తే వాళ్ళకి కదా కర్మఫలం వచ్చేది. మరి కర్మలు మనం చేస్తున్నాం కాబట్టి మనకే కర్మఫలాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అదే జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎన్ని జన్మల నుంచో మనమే కర్మలు చేస్తున్నాం, మనమే ఆ ఫలితాలు తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు తెలివిగా ఏం చేయాలి, భగవద్గీత చెప్తా ఉంది, కర్త భగవంతుడు, నేనేమో భగవంతుడి చేతిలో పరిముట్టుని గుమస్తాని అని మనం కనుక కర్మ చేసినట్లయితే అప్పుడు కర్త భగవంతుడు కాదు, ఆయనకి బోద్ధి, అందుకని మనకి రాదు. కర్మ మనల్ని బంధించకుండా ఉంటుంది. కాబట్టి ఈ భావనతోటి, అంటే కర్తృత్వ భావన లేకుండా కర్తవ్యతా భావనతోటి మనం కర్మలు చేయాలి అనేటువంటిది ఇక్కడ భగవద్గీత మనకి మార్గాన్ని చూపుతుంది. మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒకడు కోపంతో శత్రువుని హత్య చేస్తాడు, ఇది కర్తృత్వంతో చేయటం, కాబట్టి కర్మఫలం అతడికే వస్తుంది. చూడండి, ఒకడు శత్రువుని, అంటే తనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాడిని హత్య చేయాలని ఎన్నో ప్లాన్లు వేసుకొని హత్య చేస్తాడు. చేసినప్పుడు అతడే కదా కర్త, కాబట్టి ఆ కర్మఫలం అతడికే ఖచ్చితంగా వస్తుంది. అదే ఒక తలారి ఉన్నాడు, అంటే ఉరి శిక్ష పడ్డటువంటి వాడికి ఆ ఉరి అమలు చేసేటువంటి వాడిని తలారి అంటారు. ఆ తలారి ఏం చేస్తాడు, ఆ ఉరి శిక్ష పడ్డటువంటి వాడిని అతన్ని కాస్త తీసుకొచ్చి ఆ ఉరిని తయారు చేసి ఆ తర్వాత అతనికి నెత్తి మీద ఒక నల్లటి గుడ్డ కప్పి వాడి పాదాలకు నమస్కారం చేస్తాడు. ఉరి శిక్ష వేసేటప్పుడు ఆ తలారి అతడి పాదాలకు నమస్కారం చేసి, అయ్యా నీ మీద నాకు ఏ రకమైనటువంటి ద్వేషం లేదు, నీకు నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, నేను ప్రభుత్వం యొక్క ఆజ్ఞని పరిపాలన చేసేటువంటి వాడినే కానీ నాకే సంబంధం లేదు అని అతడి పాదాలకు నమస్కారం పెట్టి ఉరిదిస్తాడు. అంటే ఇప్పుడు తలారికి మరి వాడిని హత్య చేసినటువంటి పాపం వస్తుందా, ఆ పాపం రాదు. ఎందుకని కర్తవ్యతా భావంతో చేశాడు, ఇది నా కర్తవ్యం అని చేశాడు. తప్పు అప్పులన్నీ అతనికి ఏం సంబంధం లేదు, అతడు దానికి డబ్బు తీసుకొని ఆ ఉరి వేసి వెళ్తాడు. ఇతడితో అతనికి ఏ రకమైనటువంటి ద్వేషం లేదు, ఇతడికి అతడేం అపకారం చేయలేదు, అతనికి ఇతడేం ఉపకారం అపకారం చేయలేదు. కాబట్టి ఇది కర్తవ్యతా భావం, అంటే నాదేమి లేదు, ఇదంతా ప్రభుత్వం యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాను అని. అదేవిధంగా ఒక జడ్జి హంతకుడికి ఉరి శిక్ష వేస్తాడు, మరి ఇప్పుడు ఆ పాపం ఆ జడ్జికి వస్తుందా, ఆ జడ్జికి రాదు. ఎందుకని చట్ట ప్రకారంగా విచారణ చేసి ఆయన అతనికి ఉరి శిక్ష వేస్తాడు. అతడికి ఈ జడ్జికి ఏ సంబంధం లేదు, అతడు ఎవరో తెలియదు అసలు, ఈయనేం చూడలా, అతడు ఏదైనా హత్య చేసింది కూడా చూడలా. అందుకనే తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఈ సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం వాదనలు రెండు విన్న తర్వాత ఈ ముద్దాయి తప్పు చేశాడు అనేటువంటి నిశ్చయానికి రావటం వల్ల నేను అతనికి ఉరి శిక్ష విధించడం జరుగుతుంది అని అతడు దాంట్లో రాస్తాడు. అంటే అతడిదేమీ లేదు, అదిగో ఇద్దరు వాదించారు, వీడ ఒకడేమో చేశాడు, ఒక అతడు అయిపోతాడేమో హత్య చేయలేదంటాడు, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో చేశాడంటాడు. ఇద్దరిలో సాక్ష్యాధారాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందుకని ఆయన రాసినటువంటి తీర్పులో కూడా సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట ఈ ముద్దాయి తప్పు చేశాడు గనక ఇతనికి ఉరి శిక్ష విధించడం అయింది అని చెప్పి ఆ జడ్జి గారు తీర్పిస్తాడు. అందువల్ల జడ్జికి ఏ రకమైనటువంటి పాపం లేదు, ఎందుకంటే ఆయన కర్త కాదు, ఆయనకి ఏ సంబంధం లేదు. ఇలా కర్తృత్వ భావం లేకుండా కర్తవ్యతా భావంతో పనులు చెయ్యాలి అనేటువంటిది మనకి మొట్టమొదటి సూత్రం. నేను పరమాత్మ చేతిలో సాధనాన్ని మాత్రమే ఇలా చేయటం నా కర్తవ్యం, ఇది పరమాత్మ యొక్క ఆదేశం, పరమాత్మ చేయమంటున్నాడు నేను చేస్తున్నా, అంతే నాకేం సంబంధం లేదు, ఆయనేమో సూత్రధారి నేనేమో పాత్రధారిని అనేటువంటి భావనతోటి మనం కర్మలు చేయాలి.
అంటే ఇక్కడ మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరమాత్మ యొక్క ప్రతినిధిగా పరమాత్మ యొక్క ఏజెంట్ గా భావిస్తూ మనం కర్మలు చేస్తే ఆ కర్మఫలాలు మనకి అంటవు, మనకి అవి బంధం కావు. అయితే ఇక్కడ కూడా మనం కొన్ని తెలివితేటలు చూపిస్తారు మానవులు. ఈ భావన అన్ని సందర్భాల్లో ఉండాలి. తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకునేటువంటి పదం కాదు ఈ నిష్కామ కర్మ, ఈ ఫలాసక్త రహిత కర్మ, ఈ కర్తృత్వ భావన లేకుండా చేసేటువంటి కర్మ ఏదో ఊరికినే ఉపయోగించుకునేది కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక రైతు చక్కని తోటను పెంచాడు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి రకరకాల మొక్కలు తీసుకొచ్చాడు, రంగుల రంగుల పుష్పాలు, చాలా అందంగా ఉంది ఆ తోట అంతా కూడా. ఆ దారిని పోయేటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ తోట వైపు చూస్తే ఆహా ఎవరండి ఇంత అందంగా ఇంత బ్రహ్మాండంగా తోటను పెంచారంటే బెర్రన వస్తాడు, నేనేనండి, అదిగోనండి ఇది రాజస్థాన్ నుంచి తెప్పించాను, అది కాశ్మీర్ నుంచి తెప్పించాను, ఇది కన్యాకుమారి నుంచి తెప్పించాను, అది అక్కడి నుంచి తెప్పించాను, ఇది ఇక్కడి నుంచి తెప్పించాను. అతను పడ్డ బాధంతా చెబుతాడు, ఇంత అందంగా ఇంత చక్కగా ఈ తోటను పోషిస్తూ ఉన్నటువంటి వాడిని నేనే అంటాడు. అయితే ఒకరోజు ఆ రైతు ఆ తోటలోకి ఒక ఆవు వచ్చి ఆ తోటనంతా తుక్కు తుక్కుగా నలిపేస్తా ఉంది, ఆ తోట అంతా కూడా చెడిపోతా ఉంది. పాపం ఎంతో ప్రాణప్రదంగా పెంచుకున్నాడు కదా ఈ తోటని, అందుకని కోపం వచ్చింది. చేతిలో దుడ్డు గారు ఇస్త్రి కొట్టాడు, కొట్టేటప్పటికి అది తగ్గింది, తప్పున ఆమె కింద పడిపోయింది, ఆవు చచ్చిపోయింది. ఆవు చచ్చిపోయేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, అయ్యోయ్యో నీకు గోహత్యా పాతకం వస్తుంది, అసలు ఆవును చంపొచ్చా, ఎంత పాపం, కాబట్టి ఈ గోహత్యా పాపం నీకు చుట్టుకుంటుంది, అయ్యో నువ్వు ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అన్నారు. దానికి అప్పుడు అతను అంటున్నాడు ఒక వేదాంతి లాగా, అంతకుముందే ఇట్లాంటి ఉపన్యాసం విన్నాడు అందుకని అంటున్నాడు, అయ్యా దీనిలో నాదేముందయ్యా, ఆవును కొట్టిందేమో కర్ర, కర్రను పట్టుకుందేమో చెయ్యి, మరి చేతికేమో, చెయ్యి కర్మేంద్రియం కదా, దీనికి అధిష్టాన దేవత ఇంద్రుడు, కాబట్టి గోహత్యా పాత్రకు వస్తే ఇంద్రుడికి వస్తుంది కానీ నాకెందుకు వస్తుంది అన్నాడు. అంటే తోటను పెంచినందుకు ప్రశంసలేమో ఆయనకు కావాలా, ఇప్పుడు ఆవును చంపితే వచ్చేటువంటి పాపం మాత్రం ఇంద్రుడికి పోవాల. అదిగో ఈ ప్రకారంగా నేను కర్తవ్యాన్ని నెరవేర్చానంటే ఇక్కడని, అక్కడేమో నేనేనండి అంతా నేనే కర్తృత్వం కనుక పెట్టుకుంటే అది మాత్రం పనికిరాదు. అన్ని చోట్ల కూడా ఈ కర్తవ్యత భావమే ఉండాలా, అలా ఉంటేనే అది సరైనటువంటి భావన, అప్పుడు ఈ కర్మబంధాలు మనకు అంటకుండా ఉంటాయి. లేకపోతే అది స్వార్థం అవుద్ది, దాన్నే మెట్ట వేదాంతం అంటారు. అంటే వేదాంతం అంతా ఇతరులకు చెప్పడానికే కానీ తనకు కాదు అనేటువంటి భావంతో ఇది మెట్ట వేదాంతం అని అంటుంటారు. కనుక అన్ని సందర్భాల్లో కూడా కర్తవ్యత భావం ఉండాలి. ఇది కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా దీన్ని అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలి. ఇది ఎట్లా చేయాలా, దీన్ని గురించి కూడా భగవద్గీత ఎంతో విపులంగా వివరంగా 3వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ అధ్యాయము ఈ మూడింట్లో కూడా అక్కడక్కడ చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏం చెప్పారో ఏమిటో ఆ మొత్తాన్ని కూడా మనం రేపు తెలుసుకుందాం. ఇప్పుడు మొన్న సోమవారం నాడు ధ్యానం చేయించాం, మళ్ళీ ఈ రోజును కూడా మీరు ధ్యానం చేయించమని అడుగుతున్నారు కనుక ఈ రోజును కూడా ధ్యానం చేయిద్దాం. కాబట్టి మీరందరూ కూడా ధ్యానానికి సిద్ధమై కూర్చోండి ప్రశాంతంగా. అలాగే మీరు బల్ల మీదైనా కూర్చోండి, ఉచ్చి మీదైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, మీరు ఎట్లా కూర్చున్నా ఏం పర్వాలేదు. అంతేగాని ఏదో పద్మాసనం వేయాలా, ఆ ఆసనం వేయాలి, ఈ ఆసనం వేయాలని మీరేం అనుకోబాకండి, హాయిగా కూర్చోండి. మీరు కాళ్ళు ముడుచుకోలేనటువంటి వాళ్ళు కాళ్ళు కిందకి వేసి కూర్చోండి. ఇంకొక పని ఏమిటంటే కాస్త ఇదిగో ఎడమ చేతి ఎడమ అరచేతిలో కుడి అరచేతిని పెట్టుకోండి. ఆ తర్వాత దీర్ఘశ్వాసలు 3 సార్లు తీసుకోండి, 3 సార్లు దీర్ఘశ్వాసలు. ఇప్పుడు మెల్లిగా కళ్ళు మూసుకోండి. మీరు ఏ ఆలోచన చేయకుండా పూర్తిగా ఖాళీగా ఉండండి. ఇక్కడ నేను ఇచ్చేటువంటి సూచనల ప్రకారంగా మీ మనస్సులో
అలా ఆలోచన చేస్తూ ఉండండి, ఆ సూచనల ప్రకారం నడుచుకోండి అంతే. ఇప్పుడు అందరు కూడా మెల్లిగా కళ్ళు మూసుకోండి, రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు, హాయిగా. ఏ రకమైన ఆందోళన, ఏ రకమైన అశాంతి, ఏ రకమైన అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు తత్వమసి అని. ఈ తత్వమసి అనేటువంటిది మహావాక్యం, ఇది సామవేదంలోని మహావాక్యం. తత్ త్వము అసి, దాన్ని విడబడితే తత్ త్వం అసి, తత్వమసి. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని గురువు శిష్యుడికి ఉపదేశం చేశాడు. ఓహో, ఆ పరమాత్మను నేనా, శిష్యుడు అనుకుంటున్నాడు. ఓహో, ఆ పరమాత్మను నేనా, నేను పరమాత్మని ఎలా అవుతాను? పరమాత్మ ఏమో నిరాకారుడు, ఆయనకు ఒక ఆకారం లేదు, మరి నాకేమో ఆకారం ఉంది కదా. పరమాత్మ ఏమో నిర్గుణుడు, ఆయనకే గుణాలు లేవు, కానీ నాకు గుణాలు ఉన్నాయిగా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. పరమాత్మ ఏమో నిరంజనుడు, నిష్కల్మషుడు, ఏ కల్మషాలు లేనివాడు, మరి నాకున్నాయిగా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే కల్మషాలు. పరమాత్మ ఏమో నిర్వికారుడు, ఆయనకి ఏ వికారాలు లేవు, పుట్టుక, పెరగటం, నశించటం, కృషించటం, ఏ మార్పులు లేవు, కానీ నాకు అన్నీ ఉన్నాయిగా, నాకు షడ్వికారాలు, అన్ని వికారాలు నాకు ఉన్నాయి. మరి పరమాత్మకేమో పుట్టుక లేదు, మరి నాకేమో పుట్టుక ఉంది. పరమాత్మకి మరణం లేదు, మరి నాకేమో మరణం ఉంది. పరమాత్మ ఏమో ఆనందంగా ఉండేవాడు, నేనేమో ఎప్పుడు సుఖాలు దుఃఖాలు, సుఖాలు దుఃఖాలు అంటూ వీటిల్లో కొట్టుకుంటూ ఉండేవాడిని. ఈ ప్రకారంగా ఇన్ని మార్పులుంటే నేను పరమాత్మను ఎట్లా అవుతాను? మరి కానీ గురువు గారు ఎందుకు చెప్పారు? ఆయన సొంతంగా చెప్పటం కాదే, సామవేదం, వేదంలో ఉన్నటువంటి ఒక మహావాక్యాన్ని చెప్పారు. కాబట్టి వేదవాక్యం ఎప్పుడూ అబద్ధం కావటానికి వీల్లేదు కదా. మరి నాకేమో ఇట్లా అనిపిస్తున్నది ఏమిటి, నేను పరమాత్మని ఎట్లా అవుతాను అంటే నా ఆలోచనలోనే ఎక్కడో తప్పు ఉందన్నమాట. ఏమిటది, పరమాత్మ నిరాకారుడు, నాకు ఆకారం ఉంది అనుకున్నాను కదా. ఆకారం ఎవరికి? దేహానికి. దేహం ఉండటం వల్ల ఒక ఆకారం ఉంది. కాబట్టి దేహం ఆకారంతో ఉంది, కానీ నేను, నా దేహం ఆకారంతో ఉంది. మరి పరమాత్మకి గుణాలు లేవు, మరి నాకు గుణాలు ఉన్నాయి అన్నాను. నాకంటే ఎవరికి గుణాలు ఉంది? మనస్సుకి. నా మనస్సులో గుణాలు ఉన్నాయి, కానీ నాకే గుణాలు లేవుగా. అలాగే పరమాత్మ ఏ కోరికలు లేనివాడు, నేనేమో కోరికలతో ఉండేవాడు. నేను అంటే ఎవరు? బుద్ధిలో ఉన్నాయి కోరికలు, అంతేగాని నాకే కోరిక లేదు. బుద్ధిలో, నా బుద్ధిలో ఉన్నాయి కోరికలు. అలాగే కల్మషాలు కూడా నాకు లేవు, మనస్సుకు ఉన్నాయి. అంటే ఈ దేహానికో, మనస్సుకో, బుద్ధికో ఉన్న వాటిని నాకున్నాయి అని పొరపడ్డానన్నమాట. అంతేకాదు,
నా దేహము అన్నప్పుడు దేహం నేను ఎట్లా అవుతాను, నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సుని ఎట్లా అవుతాను, నా బుద్ధి అన్నప్పుడు నేను బుద్ధిని ఎట్లా అవుతాను, నా ఇల్లు అన్నప్పుడు నేను ఇల్లు అవుతున్నానా, నా భార్య అన్నప్పుడు నేను భార్యను అవుతున్నానా, నా బిడ్డ అన్నప్పుడు నేను బిడ్డను అవుతున్నానా, నా వస్తువు అన్నప్పుడు నేను వస్తువును అవుతున్నానా, వాటికన్నా వేరుగా ఉన్నాను కదా. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఈ దేహం కన్నా మనసు కన్నా బుద్ధి కన్నా వేరుగా ఉండి ఉండాలి. మరి ఎవరా నేను? ఆ నేను ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి చైతన్య స్వరూప ఆత్మను. కనుక ఇప్పుడు ఆ పరమాత్మ నీవే తత్వమసి అని గురువు చెప్పినటువంటి మాట ఇక్కడ సత్యమవుతున్నది. ఎందుకంటే పరమాత్మకి ఆకారం లేదు, ఆత్మకి ఆకారం లేదు. పరమాత్మకి పుట్టుక లేదు, ఆత్మకి పుట్టుక లేదు. పరమాత్మకి మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. పరమాత్మ అంతటా ఉంటుంది, ఆత్మ అంతటా ఉంటుంది. పరమాత్మకి కల్మషాలు లేవు, ఆత్మకి కల్మషాలు లేవు. పరమాత్మకి వికారాలు లేవు, ఆత్మకి వికారాలు లేవు. కనుక పరమాత్మ ఆత్మ రెండు ఒక్కటే. ఆ ఆత్మ నేనే గనక నీవు పరమాత్మవే అని గురుదేవులు నాకు ఉపదేశించారు. కనుక నేను ఆత్మను. నేను దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. వీటన్నిటికీ వేరుగా వీటన్నింటి లోపల వీటన్నింటినీ ఆశ్రయించి వీటన్నిటికీ చైతన్యాన్నిస్తూ సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్న ఆత్మను. నేను చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మను. కనుక ఇప్పుడు దేహాన్ని దాటి లోపలికి వెళ్ళండి, మనస్సుని దాటి లోపలికి వెళ్ళండి, బుద్ధిని దాటి లోపలికి వెళ్ళండి. వీటన్నిటికీ వెనక ఏదైతే సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మమై ఇంద్రియాలకి అగోచరమై చైతన్య మాత్రంగా ఉన్నదో అదే నేను, అదే ఆత్మ. నేనే ఆ ఆత్మ. అహం ఆత్మ ఆత్మోహం. అలా ఆత్మగా ఉండండి, ఆత్మవైపుకి ప్రయాణం చేయండి, అంతర్ముఖంగండి, లోపలికి వెళ్ళండి. నేను కాని దాన్ని తొలగించండి. నేను కాని దేహం, నేను కాని మనస్సు, నేను కాని బుద్ధి తొలగించి ఆ లోపలికి వెళ్ళండి. అక్కడ ఏదైతే ఒక దివ్య చైతన్య శక్తి ఉందో అదే నేను, అదే ఆత్మ. అటువంటి ఆత్మగా కేవలంగా ఉండండి. నిర్వికారంగా ఉండండి. నిర్లిప్తంగా ఉండండి.
ప్రశాంతంగా ఆత్మగా ఆనంద స్వరూపంగా అలాగే ఉండండి. కదలక మెదలక కేవలంగా అలాగే ఉండండి. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపమే గాని ఈ దేహాదులు కాదు. మీకు ఒక పేరు కూడా లేదు, ఆ పేరు దేహానికి సంబంధించింది. మీకు ఏ దోషాలు లేవు, దోషాలన్నీ మనస్సులోనే. మీకు ఏ కోరికలు లేవు, కోరికలన్నీ బుద్ధిలోనే. ఆ దేహము మనస్సు బుద్ధి మీరు కాదు, మీరు కేవల ఆత్మ. అలాగే ఉండండి. కేవల ఆత్మగా నిర్లిప్తంగా నిశ్చలంగా అలాగే ఉండండి. అహం ఆత్మ, నేను ఆత్మను, ఆత్మయే నేను. ఈ దేహాదులు నేను కానే కాదు. ఈ దేహం తాత్కాలికం, నశించిపోయేది. మనోబుద్ధులు ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోయేవి, కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఉండే ఆనంద స్వరూప ఆత్మను నేను. ఆనందమే ఆనందం. అటువంటి ఆనంద స్వరూప ఆత్మ
ఆత్మకు బ్రహ్మానికి ఏ తేడా లేదు, ఆత్మకు పరమాత్మకు తేడా లేదు, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ, కనుక నేను పరమాత్మనే. హరి ఓం. మెల్లిగా కళ్ళు తెరవండి. క్విజ్ పెట్టుకుందామా గురువు గారు? ఓకే. ఉమా గారు, మీరు రెండు డివైజుల్లో లాగిన్ అవుతున్నారో లేకపోతే ఇద్దరు ఉమాలు ఉన్నారో మాకు తెలియదండి. మీ రిజల్ట్ మాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉన్నారేమో, మరి అది ఒకసారి చెక్ చేసుకోండి. నేమ్ చేంజ్ చేసుకోవాలండి జూమ్లో లాగిన్ అయ్యేటప్పుడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. జన్మలో ఎన్ని రకాలు? రెండు, మూడు, నాలుగు, ఐదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మూడు అండి. 135 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్మలు చేస్తే వచ్చేవి ఏమిటి? దుఃఖాలు, సుఖాలు, కర్మఫలాలు, శారీరక బాధలు. కొత్త వాళ్ళు ఉండుంటే, కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కర్మఫలాలు. 197 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచనలు చేస్తే వచ్చేవి ఏమిటి? వాసనలు, దుర్వాసనలు, సద్వాసనలు, తలనొప్పులు. ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వాసనలు. 159 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం పుణ్యకర్మ ఫలాలు పక్వానికి వస్తే ఏ జన్మలు వస్తాయి? కీటకాలుగా, పశువులుగా, మానవులుగా, దేవతలుగా.
ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ దేవతలుగా 153 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి నెక్స్ట్ క్వశ్చన్ పుణ్య పాప కర్మ ఫలాలు రెండో పక్వానికి వస్తే ఏ జన్మలు వస్తాయి మానవ జన్మలు పశు జన్మలు పక్షి జన్మలు దేవ జన్మలు ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ మానవ జన్మలు అండి 187 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కేవలం పాప కర్మ ఫలాలు పక్వానికి వస్తే ఏ జన్మలు వస్తాయి దేవ జన్మలు మానవ జన్మలు జంతు జన్మలు నెమలి జన్మలు ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ జంతు జన్మలు అండి 193 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ మోక్షాన్ని పొందటానికి ఏ జన్మ ఉపయోగపడుతుంది దేవ జన్మ మానవ జన్మ అన్ని జన్మలు ఏనుగు జన్మ ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ మానవ జన్మ అండి 191 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ దేహము మనస్సు ఉన్న జన్మలు ఏవి జంతు జన్మలు మానవ జన్మలు దేవ జన్మలు రాక్షస జన్మలు దేహము మనస్సు ఉన్న జన్మలు ఏది ఓకే ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ జంతు జన్మలు అండి చాలా మంది మానవ జన్మలు అని రాశారు అది రాంగ్ జంతు జన్మలు అది 77 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు మానవ జన్మలు దేహము మనస్సు మూడు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది గురువు గారు చెప్పొద్దు మనస్సు బుద్ధి ఉన్న జన్మలు ఏవి నెక్స్ట్ క్వశ్చన్ అసుర జన్మలు దేవ జన్మలు మానవ జన్మలు జంతు జన్మలు మనస్సు బుద్ధి ఉన్న జన్మలు ఏవి ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ దేవ జన్మలు అండి మనస్సు బుద్ధి మాత్రమే ఉంటది దేవ జన్మల్లో 80 మంది మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ మనస్సు బుద్ధి శరీరం ఉన్న జన్మలు ఏవి కీటక జన్మ పశు జన్మ దేవ జన్మ మానవ జన్మ
ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ మానవ జన్మ 201 మంది కరెక్ట్ గా ఆన్సర్ రాశారండి ఇది రాంగ్ ఎవరు రాయలేదు ఓకే లాస్ట్ అటెండెన్స్ ఓకే ఇప్పుడు నిన్న అటెండెన్స్ సారీ నిన్న క్విజ్ విన్నర్స్ పంపిస్తున్నామండి నిన్న 10కి 9 మార్కులు వచ్చిన వాళ్ళు 43 మంది ఉన్నారండి వెంకట్ వాల్మీకి గెస్ట్ అని ఉంది ఇంకొకటి भारती माती रामारेड्डी तातारो ये एम भास्कर राव चेतन कर्नाटी अन्नपूर्णा तेनेटी कोंडा सत्यनारायण स्वरूपाराणी लक्ष्मी नारायण ऐपैडी वि शिवरामराजु कृष्ण कुमारी कोटेश्वरम्मा टी वरलक्ष्मी जयलक्ष्मी विद्यावती एसजीएमएसी बुक पोंदूरी सुमंत परमेश्वर के आर् पद्मावती प्रभावती श्रीनिवासन कोंडा जनार्दन शेट्टी जस्विन राव गिरिधर कासिरेड्डी अंबाजीराव अभिषेक कोरवेणी रघुनाथ कूरम गुणशीलन आर के ए नायडू एफ 71 एक्सटी डी 72 अने नंबर उंदंडी सत्यनारायण मामिडी जगदीश्वर राव पम्मिना आर्के रेड्डी राम एस मोदुआ गुला अनुंदंडी लक्ष्मी सरोजा हेमंत कुमार यज्ञम येचूरी जयप्रदा కొండయ్య దేవరకొండ వీళ్ళ 43 మందికి నిన్న 10కి 9 మార్కులు వచ్చాయండి నెక్స్ట్ 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు 60 మంది ఉన్నారు శ్యామసుందరరావు బాలచంద్రబాబు నాగవర్ధని బాలకృష్ణ సాబినేది పద్మిని భాగ్యరేఖ ఎం అన్నపూర్ణ చాముండేశ్వరి ఏ రామకృష్ణారావు దేసు నరసింహయ్య గోపి వైభవ్ ధీరజ్ బొడ్డు प्रभाकर गणचारी जी वेंकटेश्वर्लु विजय भास्कर राव के गायत्री राजा मागंटी कृष्णय्य चंद्रपाटी के इंदिरा पोंदूरी परमेश के नागबाबू एन लक्ष्मी एम के नागभूषण आर अन्नपूर्ण एम लक्ष्मी कुमारी पुव्वाड़ वसुंधरा देवी मुरलीधर राजु वनपाला हरिचरण तिरुपति ओएसवीआर मूर्ति ए कृष्णमूर्ति राधिका के विजिता साई रमणारेड्डी के सरस्वती जी ब्रह्मरांब एम जानकी प्रिया सत्य हरि मोरिशेट्टि सत्यनारायण वल्लूरी एवीआर पद्मावती सुब्रह्मण्यम एम के आ सुंदरम्मा टी लक्ष्मण स्वामी वेंकटेश ईमणि तीयगुर वेणुगोपाल बालराजु गर्दास वेंकटेश्वर्लु पद्मज भूदाटि के मोहित श्यामला शिवप्रसाद रंगनायकुलु नागेश्वरराव एम निर्देश राममूर्ति सीपी सुजात लोकेश एलूरी चीराल मधुसूदन राव पूतिनीधि वेंकटरत्नम टी ज्ञानेश्वरी षण्मुखी गीता सरोदे अरवे मंद की निन्न 10కి 10 मार्कुलु वच्चायंडि उमा गारु मेम मी रिजल्ट चेप्पलेकपोयामु इद्दर उमालु उन्नट्लु उन्नारंडि ओके इप्पुडु मीरु एमैना डौट्स उंटे अडगोच्चंडि పొరపాటు పడుతుంటే సరి చేసుకుంటారు అనే ఉద్దేశం తోటి మాలతీ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి
నమస్తే గురుగారు. ఈ ఆలోచనలే వాసనలు అంటున్నారు కదా, ఈ వాసన తీస్తే గానీ ఆత్మస్థితికి వెళ్ళలేమంటారు. మళ్ళీ ఈ ఆలోచనలే భావాలు అంటున్నారు. మళ్ళా అంటే భావం చేయడం వల్ల, భావన చేయడం వల్ల కూడా మళ్ళీ వాసనలు చేయాలి. ఇప్పుడు ఎట్లా అన్వయించుకోవాలి? భావాలన్నా ఆలోచనలన్నా తేడా ఏం లేదు. మనం ఏదన్నా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తూ ఉండటానికి మన యొక్క భావాలు, భావం అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆలోచనలే భావాలు. కాబట్టి ఆలోచనలే మనకి వాసనలుగా ముద్ర పడతాయి. మనం ఒక ఆలోచన చేసామంటే, ఇప్పుడు ఒక పని చేయాలనేటువంటి ఆలోచన చేసామనుకోండి, పూజ చేయాలి లేకపోతే రేపటి నుంచి మనం ధ్యానం చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అలా మీరు చాలాసార్లు అనుకుంటే అది వాసన. ఆ వాసన ఏమవుద్దంటే మిమ్మల్ని ఆ ధ్యానానికి ప్రోత్సహిస్తుంటుంది. అయితే మళ్ళీ బుద్ధి మనకి ఇష్టం పోవచ్చు పోకపోవచ్చు. కాబట్టి వాసన అంటే అది. వాసన వల్ల ఏమిటని అంటే పెద్ద ప్రమాదం ఏమి లేదు. వాసనలు అనేటువంటివి వచ్చినప్పుడు మనకు అంటే వాసనలు ఆలోచనలు ప్రోత్సహిస్తాయి, మనం దాన్ని ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు, లేదా ఆ పనిని మళ్ళీ మనం మార్చుకోవచ్చు. అందువల్ల ఆలోచనల వల్ల ఇబ్బంది ఏమి లేదు. మీ ఇంకా మీ మీ క్వశ్చన్, మీ డౌట్ ఏందో చెప్పండి. అంటే అది వాసనలు క్షయమైతే కానీ మనం ఆత్మగా మెలగలేము అని అంటారు కదా, ఆత్మస్థితిలోకి. ఎప్పటికైనా సరే వాసనలు వాటి అంతటయ్యా క్షయమైపోతాయి. ఎప్పుడు? మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు వాసనలు వాటి అంతటా క్షయమైపోతాయి. ఈ సాధనా మార్గంలో ఉన్నప్పుడు చివరికి వాసనలు క్షయమైపోతాయి. అయితే ఇప్పుడు మనకి చెడ్డ వాసనలు ఉంటాయి, కొన్ని దుర్వాసనలు అంటే ప్రాపంచిక విషయాలు, అవి మనకు అడ్డం వస్తుంటాయి. అందుకని ఇప్పుడు ఏం చేయాలా, ఆ దుర్వాసనలకి సద్వాసనలు చేయాల. కర్మఫలాలకి వాసనలకు తేడా ఉంది. కర్మఫలాలంటే కర్మ మీరు ఏమైతే చేశారో దాన్ని ఖచ్చితంగా అనుభవించాల. అంటే వాసనలు ఉన్నాయనుకోండి, చెడ్డ వాసనలు, చెడ్డ ఆలోచనలు చేశాం కాసేపు, చేస్తే అవి మనకి పోవాలనంటే మంచి ఆలోచనలు పడితే సరిపోద్ది. అంటే ఇప్పుడు మీరు అంతకుముందు ఏవో ఆలోచనలు చేసి ఉన్నారు అనుకోండి, ఆ ఆలోచనలు పక్వానికి వచ్చినాయి, కానీ ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక రెండో ఆలోచన లేకుండా ఇక్కడ చెప్పేదాన్నే మీరు వింటున్నారు, లేదు శాస్త్రం చెప్పేటప్పుడు కూడా వింటున్నారు. ఆ వినేటప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ఆ వాసనలన్నీ అయిపోయింది, ఖర్చు అయిపోయింది. అంటే సత్వాసనలు కనుక వస్తే దుర్వాసనలు ఖర్చు అయిపోతాయి, కానీ సత్కర్మలు చేస్తే దుష్కర్మలు మాత్రం ఖర్చు కావు. దానికి అదే ఉంటుంది, దీనికి ఇదే ఉంటుంది. అందుకని మనం వాసనలు ఖర్చు చేసుకోవటానికి మనకు ఒకటే మార్గం ఏంటంటే భగవంతుడి వైపు తిరగటం. ఆ భగవంతుడి వైపు తిరగటం వల్ల మనం ఏ సాధన చేసినా, జపమైనా ధ్యానమైనా ఏదైనా సరే మనకి వాసనలు ఖర్చు అవుతాయి. కాకపోతే ఆ ధ్యానము ఆ జపము చేసినప్పుడు ఆ జప మంత్రాన్ని వాటిని వదిలిపెట్టి మళ్ళీ మనం ఆలోచనలు చేస్తే తప్ప. చాలా ధన్యవాదాలు, క్లియర్ అయింది. లేకపోతే నేను అదే వాసన క్షయమే చాలా ఆలోచించాను. ఇలా ఇలా కృష్ణమూర్తి గారు అడగండి. ఓకే, లైవ్ క్లాసెస్ ఉందండి. హలో హలో, నమస్తే గురువు గారు. హలో మాస్టర్, ఇప్పుడు తత్వమసి గురించి వివరించారు మాస్టరు, ఆత్మకు పరమాత్మకు పోలికలు వర్ణించారు. నేను పరమాత్మకు సృష్టి స్థితి లయ స్వరూపం తో ఆత్మకు ఎలా అనుభవించుకోవాలి? పరమాత్మ సృష్టి స్థితి లయం. కానీ నిజం ఏంటంటే పరమాత్మ సృష్టి చేయటం లేదు, స్థితి చేయటం లేదు, లయం చేయటం లేదు. మన అజ్ఞానంలోనే సృష్టి స్థితి లయాలు ఉన్నాయి, అసలు విషయం అది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం సృష్టి స్థితి లయాలు చేస్తున్నాం. రాత్రి ఒక కళకు అంటున్నాం కదా, అంటే కళను సృష్టించుకున్నాం, కొంతసేపు ఆ కళలో ఉంటాం స్థితి, ఆ తర్వాత కళ అయిపోద్ది, అది లయం. కానీ నిజమేందనంటే ఏమీ లేదు, పొట్టిదే. ఇక్కడ ఈ సృష్టి స్థితి లయాలు ఎట్టాయో ఆ కళ కూడా అంతే.
రాత్రి వచ్చిన కళ చిన్న కళ, ఇదేమో పెద్ద కళ. పద్మిని గారు అడగండి. నమస్కారం గురుగారు. మీరు ఈ కర్మల గురించి వాటి వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు పుడతాయని చెప్తున్నారు కదా, అసలు మొట్టమొదట మొట్టమొదట అప్పుడు ఏమి కర్మలు ఉండవు కదా, ఎందుకు ఆ సైకిల్ అసలు ఎందుకు మొదలయ్యింది, అది ఒకటి ప్రశ్న. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు మనం పుట్టేది జస్ట్ కర్మ ఫలాల్ని ఖర్చు చేసుకోవడానికి అంటే అసలు ఇంకా వేరే ప్రయోజనం లేదా ఈ జీవితానికి? జస్ట్ మన పూర్వ కర్మల్ని ఖర్చు చేసుకోవడానికి మాత్రమే పుడుతున్నామా, వేరే ప్రయోజనం కూడా ఉందా ఈ మానవ జన్మకి? వేరే ప్రయోజనం అంటే ఇప్పుడు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, లాయర్ కావాలా, ఉద్యోగం చేయాలా, బాగా డబ్బు సంపాదించాలా, కోట్లు కోట్లు సంపాదించాలా, అన్ని వదిలిపెట్టుకోవాలా అనేటువంటివి ఉన్నాయి కొన్ని. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మోక్షం అనేటువంటిది శాశ్వత ఆనందం. ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టాలండి మేము అని అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి తాత్కాలికమైనటువంటి దాన్ని వదిలేసేయాలి. మనం ఏం చేస్తున్నామంటే చిల్లర డబ్బులు పోతే పోయినాయి, మనకి 2,000 రూపాయల కాగితాలు కావాలని అనుకున్నాం అనుకోండి, దాంట్లో తప్పే లేదు కదా. అట్లనే ఇక్కడ తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న సుఖాలు పోయి శాశ్వతమైనటువంటి ఆనందం, ఆనందం అంటే ఎప్పుడు ఉండేటువంటి ఆనందం, అదిగో దానికోసం వీటన్నిటిని కూడా మనం వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా వదులుకోవటం అనేటువంటిది మంచిదే, అలా వదులుకోవటమే ఈ జన్మ యొక్క అర్థం, పరమార్థం కూడా, కనుక దాంట్లో ఏం తప్పు లేదు. ఇక రెండవది, మీరు మొట్టమొదటి జన్మ అడిగారే, దానికి రకరకాలైనటువంటి ఆన్సర్లు ఇంతకుముందు చెప్పాము. మొదట అంటే మొదటికి పోవాలి అని అంటే మన బుద్ధి అంత దూరం పోవాలా? కాబట్టి ఎప్పుడు పోతే మన బుద్ధి అంత దూరం, మనం ఆత్మస్థితికి కనుక పోతే అక్కడ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అక్కడ అంటే అసలు ఈ సృష్టి లేదు, ఈ జన్మలు లేవు, మనం ఇంతవరకు ఏ జన్మలు ఎత్తలేదు, ఏ కష్టాలు అంతా వచ్చి. ఎందుకంటే గోల వస్తుంది, అంతా ఒట్టి కళ. ఇప్పుడు మీరు రాత్రి ఏదేదో ఒక కళ కన్నారు, ఆ కళలో కొంతకాలం ఉన్నారు, ఆ తర్వాత కొన్ని కష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు పడ్డారు, ఆ కళ అయిపోయింది. వెళ్ళారిన తర్వాత ఏమనుకుంటారు, అసలు అక్కడికి మనం బాగలేదు, మనకు ఆ కష్టం రాలేదు, మనకు ఆ సుఖం రాలేదు, అంతా ఒట్టిదే అని అనుకుంటారు కదా. అదిగో అదే ప్రకారంగా మీరు ఆత్మస్థితిలో కనుక నిలిస్తే దీన్నట్టు అనుకుంటారు. అంటే స్వప్నావస్థలో ఉన్నంత వరకు స్వప్నం ఎంత నిజమో, జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు జాగ్రత్త కూడా అంతే నిజంగా మనకు అనిపిస్తుంది. స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తే ఆ జాగ్రత్త స్వప్నావస్థ ఎట్లా అబద్ధమో, ఈ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థకు వస్తే ఇది కూడా అట్లా అబద్ధం అవుతుంది. కాబట్టి ఈ మూడు అవస్థల్లో ఈ రెండు కూడా ఒకటిదే. ఆ జ్ఞానావస్థ ఒకటే నిజమైనటువంటిది, ఆ సత్యమైనటువంటి జ్ఞానావస్థనే మనం చేరుకోవాల్సింది. అది చేరుకున్నప్పుడు మనకేమర్థం అవుద్దంటే అసలు మొదలాలేదు, చివరాలేదు, మధ్య లేదు, ఏమీ లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఊరికి చిన్న ఉదాహరణ చెప్తుంటాం. ఇప్పుడు సైకిల్ చక్రం ఉందనుకోండి, దానికి మొదటి సువేది అని అడుగుతాం, ఏం చెప్తారు? కాబట్టి మనకు తెలియదు మొదటిది ఏదంటే తెలియదు. మీరు ఏది చూపిస్తే నేను మొదటిది కాదంట. అంటే ఇక్కడ మనకి మొదటిది ఏది తెలియటం అని అంటే అసలు నిజంగా లేని ఏదో మనకి తెలియాల, దాన్నే మాయ అంటారు. మనకి భగవంతుడిని ఆశ్రయించుకొని మాయ ఉంది అని అంటారు. మాయ అంటే యా మా సా మాయ అన్నారు. యా మా ఏదైతే లేదో సా అది మాయ, ఏదైతే లేదో అది మాయ. ఇప్పుడు లేని దాన్నే మనం అంతా భావిస్తూ ఉంది. ఇప్పుడంతా కూడా మిథ్య, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఈ మిథ్యా ప్రపంచంలో మనం ఉండి ఈ మిథ్యా ప్రపంచాన్ని చూస్తూ, ఈ మిథ్యా కంటితోటి, ఈ మిథ్యా మనస్సుతోటి చూస్తూ ఆ మిథ్యలోనే బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా, ఈ మొత్తాన్ని వదిలేసి ఆ సత్యంలోకి మనం వెళ్ళాలా, ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళాలా. ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళటం కోసమే మనం ఈ కర్మబంధనాలని వదిలించుకోవటానికి ప్రయత్నం. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి ఈ మొత్తానికి కూడా చివరి తురియం. తురియం అంటే అసలైనటువంటి కేవల స్థితి. ఇప్పుడు మీరు ధ్యానంలో కూడా అంతే, ధ్యానంలో కూడా ఏం చేస్తున్నారంటే ఓంకారం ఉందనుకోండి, అకారం ఒకారం అకారం, మొదటి జాగ్రత్త, రెండవ స్వప్నం, మూడవది సుషుప్తి.
ఓంకారానికి ఓంకారానికి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ త్రియం. త్రియం అంటే ఊరికే ఉండటం. ఊరికే ఉండితే ఉండే ఆనందం ఇక ఎక్కడా ఎప్పుడు మనకు దొరకదు. ఎందుకని, మీరు సుషుప్తిలోకి పోయారనుకోండి, గాఢ నిద్రలోకి పోయారనుకోండి, ఆ గాఢ నిద్రలో మీరెవరో తెలియదు, అత్త తెలియదు, భార్య తెలియదు, ఇల్లు తెలియదు, పేరు తెలియదు, మీ ఊరు తెలియదు, మీకు ఆస్తిపాస్తులు తెలియదు, మీరు ఎక్కడ ఉంది తెలియదు, ఏ ఊళ్ళో ఉంది తెలియదు, ఏ ఇంట్లో ఉంది తెలియదు, ఏమీ తెలియదు. కిమపి న జానామి, నాకేమీ తెలియదు. సుఖేనమయా నిద్రానుభూయత, హాయిగా నిద్రపోయారు, అది ఒక్కటే మనకు తెలిసింది. కాబట్టి ఏమీ లేనప్పుడు హాయిగా ఉన్నారు. మళ్ళీ మెలకు రాగానే అన్ని వచ్చేసినాయి, మీ ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు భార్య బిడ్డలు అందరు వచ్చేసారు. ఇప్పుడు అన్ని దుఃఖాలు ప్రారంభం. కాబట్టి అన్ని పట్టుకుంటే దుఃఖం, అన్ని వదిలేస్తే ఆనందం. లక్ష్మీకాంతం గారు అన్మ్యూట్ చేసుకోండి. అడగండి. హలో 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 చెప్పండి గురువు గారు. నమస్తే, నమస్కారం. మన గురువు నా పేరు లక్ష్మీ, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, జన్మలు ఎన్ని, కరెక్ట్ ఆన్సర్ మూడు మీరు అన్నారు. సరే, అంటే నా ఏమంటే, ఒకటి మానవ జన్మ, మూడవది ఇంకా కాదు, ఇంకా తర్వాత వచ్చే సూచములన్నీనా. హలో హలో చెప్పండి. ఇప్పుడు జన్మ కర్మలు ఎన్ని అంటే, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది లక్ష్మీకాంత్ గారు. జన్మలు ఎన్ని అని చెప్తున్నారు, మీరు ఎన్ని అంటున్నారు చెప్పండి, అది చెప్పండి. అక్కడ మూడని చెప్పాము, సరే మీకు ఎన్ని అనిపిస్తున్నాయో చెప్పండి, ఏంటో చెప్పండి. ఓకే, వారి వాయిస్ సరిగా లేదు. ఓకే, తరుణ్ ఆదిత్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం గురువు గారు. ధ్యానం చేసుకుంటే ఓన్లీ వాసన క్షేమ అవుతుందా, సంచిత కర్మలు కూడా ఏమన్నా క్షేమ అయ్యే ఛాన్స్ ఉందా? సంచిత కర్మలు ఎప్పుడు కూడా మనం ఆత్మస్థితిలో ఉండటంతో సంచిత కర్మలు దగ్గం. ఆత్మస్థితిలో ఉంటాం అంటే మనం మోక్షం పొందితేనే సంచిత కర్మలు దగ్గం అవుతాయి. సంచిత కర్మలు దగ్ధం కావటం, మోక్షం రావటం రెండు కూడా ఒక్కసారి జరుగుతాయి. అంతే తప్ప ఈ సంచిత కర్మలు దగ్ధమైన తర్వాత, కాసేపు ఆగిన తర్వాత అవి రావు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత సంచిత కర్మలు దగ్ధం కావటం, మోక్షం రావటం రెండు ఒక్కసారి. అది అది తప్ప మిగిలిన అన్ని కూడా సాధనలో మనకి మెట్లు. ధ్యానం అనేటువంటిది సాధనలో ఒక మెట్టు, అంతేగాని ధ్యానం వల్ల మోక్షం రాదు. మనం పైకి ఎక్కాలంటే ఆ మెట్లన్నీ ఎక్కాల, అంతేగాని ఏదో ఒక మెట్టు ఎక్కితే మనం పైన ఉండవు. థ్యాంక్ యూ గురువు గారు. ఓకే, 8:30 అయింది గురువు గారు. నాగభూషణం గారు అడగండి. నమస్కారం గురువు గారు, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు సమాధానాలు ఇప్పుడు సరైన సమాధానాలు ఏది కరెక్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ వాట్సాప్లో పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆర్థ తెలియకుండా వాడికంతా బాగా అర్థమవుతుంది అని. సరైన సమాధానాలు రేపటి రోజు వాట్సాప్లో ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అనుకుంటున్నాను. ఓకే, అవి మేబీ వన్స్ ఇన్ ఏ మంత్ మేము క్విజ్ దాంట్లో పెట్టేస్తామండి, మీకు వెబ్సైట్ లో వచ్చేస్తాయి. ఓకే, రమణారెడ్డి గారు అడగండి.
గురుదేవ మీ పాద పద్మాలకు నమస్కారం అండి. ఇప్పుడు వాసనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాసనలు నా వాసన, ఇప్పుడు నేను ఎప్పుడు ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని అనుకుంటా ఉంటే కరెక్ట్. అందుకనే ఇలా చెప్పింది, మనలో సద్వాసనలు ఉండాలా, దుర్వాసనలు పోవాలి, అంటే దుష్టమైన వాసనలు పోవాలా, సద్వాసనలు ఉండాలా. సత్ అంటే పరమాత్మ, కాబట్టి సద్వాసనలు అంటే పరమాత్మ సంబంధమైన ఆలోచనలు. పరమాత్మ సంబంధమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటే మిగిలినటువంటి ఆలోచనలన్నీ నశించిపోతాయి. పరమాత్మ సంబంధమైన ఆలోచనలు మనం ఏం చేస్తాయి, పరమాత్మ వైపు దిప్పుతాయి. మనకు కావాల్సింది పరమాత్మ వైపు తిరగటమే, అందువల్ల అది మంచిదే. ధన్యవాదాలు గురుదేవ. నమస్కారం. ఓకే, విష్ణు దత్త విష్ణు గారు అడగండి. నమస్కారం అండి. చెప్పండి. తపస్సుకి ధ్యానానికి, తపస్సుకి ధ్యానానికి తేడా? ధ్యానం అని అంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని చేసేటువంటిది సామాన్యంగా మనం చెప్పుకునే ధ్యానం. నిజంగా ధ్యానం అని అంటే ధ్యాస. ధ్యాస అంటే పరమాత్మ మీద ధ్యాస, అంటే ఆత్మ మీద ధ్యాస. అలా ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నా పరమాత్మ మీద ధ్యాస పెడితే అది ధ్యానం. దాన్ని ఏమంటారంటే సహజమైనటువంటి ధ్యానం, సహజ ధ్యానం, సహజ స్థితి అని అంటారు. ఇకపోతే తపస్సు అనేటువంటి మాట ఏంటంటే తపించడాన్నే తపస్సు అంటారు. అంటే నాకు మోక్షం కావాలి, ఇప్పుడు మనకు డబ్బు కావాలి అనేటువంటి తపన పడుతున్నారు కదా చాలామంది. డబ్బు కావాలి అనేటువంటి తపన ఎట్టునో, ఇల్లు కట్టుకోవాలనే తపన ఎట్టునో, పెళ్లి చేసుకోవాలనే తపన ఎట్టునో, పిల్లలు కావాలనేటువంటి తపన ఎట్టునో, అలాగనే పరమాత్మ కావాలనేటువంటి తపన ఉండాలి. ఈ పరమాత్మ కోసం తప్పించేటువంటిదేమో తపస్సు అవుద్ది, మిగిలినవి అనేది కూడా ఏమో తపన్ తపమే, తపస్సు అవుద్ది, అది తపన అవుద్ది. అందువల్ల తపస్సు అంటే పరమాత్మ కోసం తపించటం. నారాయణ లైవ్ క్లాసెస్ అడగండి. గురువు గారు, నిజంగా సృష్టికర్త వేరువేరుగా ఉన్నాయా గురువు గారు? సృష్టికర్త వేరువేరుగా ఉన్నాయా నిజంగానే? సృష్టి ఉన్నది అనుకుంటే సృష్టికర్త ఉంటాడు, అసలు సృష్టి లేదనుకుంటే ఈ కర్తే ఉండడు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే తయారు చేసినట్టు ఒకడు ఉంటాడు, అసలు వస్తువే లేకపోతే ఇంక తయారు చేసినట్టు ఎట్టుంటాడు? కాబట్టి ఇప్పుడు సృష్టి ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి సృష్టికర్త ఉన్నాడు. సృష్టి లేదనేటువంటి స్థితికి మీరు వచ్చారనుకోండి, అసలు ఈ సృష్టి అంతా ఒట్టిదే, మన కళ లాంటిదే, కళ ఎట్లయితే లేదో ఇది కూడా అట్టే లేదు అని ఎప్పుడైతే వచ్చారో అప్పుడు కర్త కూడా ఉండడు. సృష్టి ఉన్నది అనేటువంటి ఒక మనం అజ్ఞాన భావనలో గనక మనకు ఉంటే సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి అజ్ఞాన భావన కూడా వస్తుంది. ఇంకో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, అడగమంటారా? జనార్దన్ చెట్టి గారు అడగండి. సార్ నమస్తే. గురువు గారు, నేను జనార్దన్ శెట్టి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు కర్మయోగం ఒక్కటే ఉందా, మిగతా ఈ జ్ఞాన యోగము గాని భక్తి యోగము ఈ రాజయోగం ఉన్నాయా, అన్నిటి యొక్క మూలం వచ్చి మోక్షానికైనా వీటికి తేడా ఏమైనా ఉందా? భగవద్గీతలో ఇందాక చెప్తున్నాం కదా, కర్మశక్తం, భక్తి శక్తం, జ్ఞాన శక్తం మూడు ఉన్నాయన్నాం. కర్మయోగాన్ని గురించి ఉంది, భక్తి యోగాన్ని గురించి ఉంది, జ్ఞాన యోగాన్ని గురించి ఉంది. ఆ రాజయోగం అనేటువంటి ధ్యానం కూడా ఈ కర్మయోగంలోనే వస్తుంది. దాంట్లో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం అని అంటారు, అది ధ్యానమే, ధ్యానానికి సంబంధించింది. కనుక ధ్యానం కూడా కర్మలో కలిసిపోద్ది. కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు కూడా భగవద్గీతలో ఉన్నాయి, మూడు కూడా విపులంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 6 అధ్యాయాలు చొప్పున ఉన్నాయి, చాలా వివరంగా తెలియజేస్తుంది.
జ్ఞానేశ్వరి అడగండి. నమస్తే సార్. చెప్పండి. పూజ కోటి సమం స్తోత్రం ఆ పద్యంలో ధ్యానం గొప్పదా, ఏది గొప్పది సార్? ఏది కావాలంటే అది గొప్పది. మనం ఏ స్థితిలో ఉన్నామో అది గొప్పది. కొంతమందికి పూజ గొప్పది. అంటే పూజ వల్ల ఏం ప్రయోజనం లేదంటే అసలు పూజ అనంటే అసలు గొప్పది అని అంటారు. అందుకని ధ్యానం గొప్పదా, పూజ గొప్పదా, లేకపోతే అక్కడ క్షేత్ర దర్శనం గొప్పదా అని అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో అవి గొప్పగా ఉంటాయి. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే జ్ఞాన మార్గమే గొప్పది. జ్ఞానమే మోక్షాన్ని ఇచ్చేది. మోక్షాన్ని ఇవ్వాలంటే జ్ఞానాన్ని తెలుసుకొని విచారణ చేయాలి, ఆత్మ విచారణ చేయాలా అది. లేదు అట్లా కాదండి, మాకు ధ్యానమే గొప్పది, యోగం గొప్పది, ఆసనాలు వేస్తే గొప్ప అని అనుకున్నారనుకోండి, వాళ్ళని అట్లనే చేయనియండి, ఏం పర్వాలేదు, వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. ఎందుకనంటే ఎక్కడెక్కడ తిరిగినా చిట్టు చివరికి ఎట్టయితే మన కొంపకి మనం వస్తామో సాయంత్రానికి, అదే ప్రకారంగా ఎందులో తిరిగినా సరే చిట్టు చివరికి అక్కడికి రావాలి, పరమాత్మ దగ్గరికి రావాలి. కాకపోతే ఏంటంటే పరమాత్మ దగ్గరికి రావటానికి చాలా కాలం బట్టి అప్పటిదాకా ఇది మంచిదా, లేకపోతే ఇప్పుడు తెలుసుకొని పరమాత్మ దగ్గరికి పోవటం మంచిదా? అంటే ఎట్లంటే ఇప్పుడు దొంగల దొంగతనం చేశాడని పోలీసులు తీసుకెళ్లారనుకోండి, వాడిని తనటం మొదలు పెట్టారు, చేశావా అన్నాడు, చేయలేదన్నాడు, చేయలేదంటే తనటం మొదలు పెట్టారు, తన్ని 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 వాడి ఒళ్ళంతా హోనం చేసి ఒళ్ళంతా బ్లడ్ గారిపోయి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేశాను లేండి అన్నాడు అనుకో, అది అట్టుంటది వీళ్ళది. అంటే మనం అటు పోయి ఇటు పోయి ఆ పని చేసి ఈ పని చేసి వాళ్ళ మాటిని వీళ్ళ మాటిని ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కనుక తెలుసుకొని ఆ మార్గంలో కనుక పోతే ఇప్పుడు ఈ తన్నులు తిని తర్వాత పోవటం అవుతుంది. అలా కాకుండా ముందుగానే సరైనటువంటి మార్గంలో కనుక మనం కనుక పోగలిగినట్లయితే అది చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఓకే గురు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓకే, రేపు సత్సంగంలో ఇదే సమయానికి 7 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ.